హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మీడియం బడ్జెట్లో ఒక మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా కనెక్ట్ చేయాలి ఎలా వాడాలి దీని గురించి తెలుసుకుందామండి మీడియం బడ్జెట్ ఏంటి మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అని తక్కువ అంచనా అయ్యొద్దు ఇట్స్ అ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ అండి ఎనీ మనం ఆడియో లైన్లో ఎవరు ఎంటర్ అయినా ఒక ఎస్ఎస్ఐ టూ ఫిఫ్టీ డీపీ ఎంప్రిఫైర్ రెండు ఎస్ఆర్ఎక్స్ ఫిఫ్టీ డీఎక్స్ఎమ్ బాక్సులు లేకుండా మీరు ఎటువంటి హైరర్ని చూడాలి మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ పోయినా మీకు ఇట్స్ అ వెరీ కామన్ సెటప్ ఆడియో ఇండస్ట్రీలో ఫస్ట్ ఎవరు ఎంటర్ అయినా ఒక టూ ఫిఫ్టీ డిపి ఆంప్లిఫైర్ రెండు ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్స్ఎమ్ బాక్సులు అనేది వెరీ కామన్ దీని గురించి ఈరోజు ఈ సెటప్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి ఈ సెటప్ ఎక్కడ ఎంత కవరేజ్ చేస్తుందో అవుట్డోర్లో మాకు ఈజీగా త్రీ టు ఫోర్ హండ్రెడ్ పీపుల్ గ్యాదర్ చేయొచ్చు ఇది అవుట్డోర్స్లో అంత పవర్ఫుల్గా ఉంటుంది ఓకే అండ్ మోస్ట్ రిలయబుల్ సిస్టమ్ అండి ఇది మీరు చర్చెస్లో అని అండి ఓకే ఇండోర్ ఆర్ అవుట్డోర్ చర్చెస్లో వాడచ్చు ఓకే ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎనీ ఈవెంట్స్ ఏమన్నా సౌండ్ రెంటల్ మ్యారేజ్ ఇటువంటి ఫంక్షనల్స్లో వాడొచ్చు నెక్స్ట్ చెప్పాలంటే గణేష్ మండపాలు డ్యూరింగ్ ఎనీ ఫెస్టివల్ టైంలో అయ్యప్ప భజన్ సవాణి అండి ప్రతి రిలీజియస్ ప్లేసెస్ ప్రతి మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడికి వెళ్ళినా ఎనీ మీరు ఎనీ ఆడియో రిక్వైర్మెంట్ ఫస్ట్ మనకు కనబడే ఆంప్లిఫైర్ ఎస్ఎస్ఏ టూ ఫిఫ్టీ డిపి ఓకే దాని తర్వాత మనకు ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్స్ ఈజ్ వెరీ కామన్ సెటప్ అండి ఇది మోస్ట్ రిలయబుల్ ఈరోజు దానికి ఎలా కనెక్ట్ చేయాలి ఏమేమి వాడాలి నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తున్నాను ఇక్కడ మనం ఈ సెటప్లో వాడింది ఫస్ట్ ఒక ఎస్ఎస్ఎస్ టూ ఫిఫ్టీ డిపి ఆంప్లిఫైర్ వాడాము దీనికి రెండు ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్ఎం బాక్సెస్ కనెక్ట్ చేశాను దానిపైన మీరు చూసేది ఏడబ్ల్యూఎం సెవెన్ హండ్రెడ్ యూహెచ్ఎల్ ఇది హౌజా కార్డ్లెస్ మైక్ దీంట్లో ఏంటంటే ఒక హ్యాండ్ ఒక కాలర్ వర్షన్ ఉంది లేదు మీకు రెండు హ్యాండిల్ అంటే రెండు హ్యాండిల్ తీసుకోవచ్చు సింగల్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు ఇది వైర్లెస్ మైక్ దీని తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మిక్సర్కి కనెక్ట్ చేసింది అహుజా లేటెస్ట్ మైక్ డిఎం సెవెన్ ఫార్టీ ఇది నేను ఇక్కడ వైడ్ మైక్ కనెక్ట్ చేశాను సో ఈ వైడ్ మైక్స్ ఏవే ఉన్నాయో నేను మిక్సర్ కనెక్ట్ చేశాను మిక్సర్ ద్వారా ఈ టూ ఫిఫ్టీ డిపీ యాంప్లివైర్ కనెక్ట్ చేశానండి ఓకే ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఎస్ఎస్ఏ టూ ఫిఫ్టీ డిపి ఆంప్లివైర్ యొక్క ఫ్రంట్ ప్యానెల్ చూస్తున్నామండి ఫ్రంట్ ప్యానెల్లో మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మనకు సిక్స్ నాప్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఈ సిక్స్లో ఏంటంటే ఈ మైక్ వన్ మైక్ వన్ అనేది డెడికేటెడ్ మైక్కి సంబంధించిన కంట్రోల్ అండి వాల్యూమ్ కంట్రోల్ మైక్ టూకి మైక్ టూ అండ్ మైక్ త్రీ మూడుకి డెడికేటెడ్గా మూడు మైక్లకు డెడికేటెడ్ వాల్యూమ్ కంట్రోల్స్ అండి దీని తర్వాత మూడు చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్ మళ్ళీ మైక్ ఫోర్ ఆక్స్ వన్ ఓకే మైక్ ఫైవ్ కూడా ఆక్స్ టూ సో మనం మైక్ ఫోర్ మైక్ ఫైవ్ ఏంటంటే ఐదర్ మనం మైక్ కానీ లేదా ఆక్స్ ఇన్పుట్ ఆక్స్ ఇన్పుట్ నథింగ్ బట్ ఏదైనా మళ్ళీ మీరు ఎక్స్టర్నల్గా సిడి ప్లేయర్ కానీ ఎనీ ఎంపీ త్రీ ప్లేయర్ ఎనీ ఎక్స్టర్నల్ ఆడియో సోర్స్ మీరు ల్యాప్టాప్ ద్వారా ఎప్పుడైనా కనెక్ట్ చేయాలన్నప్పుడు మనము ఈ ఆక్స్ ఇన్పుట్స్లో మనం కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు మనం స్విచ్ అనేది ఆక్స్ మోడ్ లేదా మైక్ మోడ్లో సెలెక్ట్ చేస్తాం మనం మైక్ వాడితే మైక్ మోడ్లో కనెక్ట్ చేయాలి లేదు మనం ల్యాప్టాప్ ద్వారా ఎనీ ఎనలాగ్ ఇన్పుట్ ఇస్తున్నామని అనుకోండి అప్పుడు ఈ స్విచ్ అన్నది ఆక్స్ మోడ్లో సెలెక్ట్ చేసుకోవాలి ఈ రెండు సేమ్ దీని తర్వాత వచ్చేసేసి మనకు మైక్ సిక్స్ మైక్ సిక్స్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఇక్కడ యూఎస్బి మోడల్ కనెక్ట్ అయి ఉంటుందండి మైక్ సిక్స్లో ఏంటంటే మీకు యూఎస్బి కావాలా లేదా ఇక్కడ ఒక మైక్ కనెక్ట్ చేసుకుంటారా ఇది దానికి సంబంధించిన కంట్రోల్ దానికి సంబంధించిన స్విచ్ ఇది మనకు ఎంపీ త్రీ ప్లేయర్కి సంబంధించిన మోడల్ అండి దీంట్లో మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక స్లాట్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ స్లాట్ వచ్చి ఎస్డి మెమరీ మల్టీమీడియా కార్డ్ అండి దాని తర్వాత వచ్చి యూఎస్బీ అయితే మన నార్మల్ పేన్ డ్రైవ్ ఉంది కదండి ఈ యూఎస్బీ స్లాట్లో కనెక్ట్ చేస్తాం దీంట్లో నా ఇంకో ఫీచర్ ఏంటంటే మనకు బ్లూటూత్ మనం మొబైల్స్ ద్వారా కానీ ఎప్పుడైనా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మోడ్ ఉంది కదండి ఇది మనం మోడ్ సెలెక్ట్ చేసి మనం బ్లూటూత్ లేదా యూఎస్బిఐ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇంకొంచెం ఇక్కడ మీరు జాగ్రత్త పైన గమనిస్తే ఈ ప్రీవియస్ నెక్స్ట్ ట్రాక్ అండి ఎప్పుడైనా మనం ఆడియో ట్రాక్ చేంజ్ చేయాలనుకోండి ప్రీవియస్ ట్రాక్ నెక్స్ట్ ట్రాక్ అన్నది ఈ రెండు కీస్ ద్వారా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు దాని పక్కనే మనకు ప్లే ప్లే అంటే ఏదైతే ఆడియో మనం ప్లే చేస్తున్నామో ఆ సాంగ్ ప్లే చేయాలన్నప్పుడు ఆ సాంగ్ ప్లే బటన్ ప్రెస్ చేస్తే ఆడియో ప్లే అవ్వడం స్టార్ట్ అయిపోతుంది దాని కింద సేమ్ కి పాజ్ ప్లే అండ్ పాజ్ ఈ రెండింటిని ఒక సాంగ్ ప్రెస్ చేసినప్పుడు మరి ప్లే సెకండ్ టైం ప్రెస్ చేస్తే పాజ్ అయిపోతుంది ఇది ఇక్కడ చూసే కంట్రోల్ ఇది వాల్యూమ్ ప్లస్ ఇది వాల్యూమ్ మైనస్ ఓకే వాల్యూమ్ ఎంపీ త్రీ ప్లేయర్ వాల్యూమ్ మనం ఇక్కడ పెంచుకోవచ్చు మోడల్ లో కూడా పెంచుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మోడ్యూల్ సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్ అండి మెయిన్ కంట్రోల్ కాదు దాని తర్వాత ఇక్కడ ఉందాక నేను చెప్పినట్టు ఇది మూడు మూడు సెలెక్టర్ స్విచ్ ఏంటంటే ఎంపీ త్రీ ప్లేయర్ కానీ బ్లూటూత్ కానీ యూఎస్బీ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ మోడ్లో సెలెక్ట్ చేస్తామన్నది బ్లూటూత్ అయితే బ్లూటూత్ లేదా యూఎస్బి అయితే యూఎస్బి మోడ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం ఇక్కడ చూడండి యుఎస్బీ ఇప్పుడు నేను ఆడియో ప్లే చేస్తుంది పెన్ డ్రైవ్లో ఆడియో ప్లే చేస్తున్నానండి ఇప్పుడు నేను బ్లూటూత్ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు మనం ఆడియో ఏదైతే ఉందో ఇది బ్లూటూత్ లో ప్లే అవుతుంది సో ఈ విధంగా మనము ఎంపీ త్రీ లేదా బ్లూటూత్ అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ ఇక్కడ కింద మీరు బాటంలో గమనిస్తే సమ్ మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ ఏదైతే కంప్లీట్ మైక్ వన్ టూ ఈ మొత్తం ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ దాని పక్కనే ఉన్నాయి బాస్ అండ్ ట్రేబుల్ ఏదైతే మనకు బేస్ లేదా హెచ్ఎఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో వాటిని ఆడియో ఫ్రీక్వెన్సీస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ రెండు కంట్రోల్స్ వాడతాము మీకు ఇక్కడ పైన కనబడితే అవుట్పుట్ లెవెల్ అండి అవుట్పుట్ లెవెల్ ఏంటంటే ఆడియో ఎంత సిగ్నల్ ఎంత ఫోర్స్గా ఉంది ఆడియో ఎలా ఉంది అన్నది ఇక్కడ మనకు కనబడుతుంటుంది ఎప్పుడే కానీ మనకు ఆడియో ఎప్పుడే ప్లే చేసినా ఈ రెడ్డి లీడ్ కేట జీరో డిబీ దాటకుండా చూసుకోవాలండి ఓకే దాన్ని పక్కనే వచ్చేసి మనకు ఈ రీసెట్ ఓవర్లోడ్ ఇది ఏంటంటే ఎప్పుడైనా యాంప్లిఫైర్ బై మిస్టేక్ ఎప్పుడైనా ఓవర్లోడ్ స్పీకర్స్ కానీ మల్టిపుల్ స్పీకర్ కనెక్ట్ చేసి ఇప్పుడు ఆంప్లిఫైర్ ఓవర్లోడ్ అయింది అనుకోండి మళ్ళీ మొక్కసారి మనం రీసెట్ చేస్తే యాంప్లిఫైర్ నార్మల్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు డ్రైవర్ స్పీకర్ బాక్స్ సెలెక్ట్ స్విచ్ ఉందండి ఎప్పుడైతే మీరు డ్రైవర్ యూనిట్స్ కనెక్ట్ చేస్తారో అప్పుడు మీరు ఇది డ్రైవర్ యూనిట్ స్విచ్ మోడ్లో మార్చుకోవాలి నార్మల్ స్పీకర్ బాక్సెస్ కనెక్ట్ చేస్తారనుకోండి అప్పుడు స్పీకర్ మోడ్లో కనెక్ట్ చేయాలి ఒక విషయం మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హార్న్స్ స్పీకర్స్ ఎట్టి పర్స్లో ఎప్పుడు కలిపి ఒకేసారి యాంప్లిఫైర్కి వేయొద్దు ఒకవేళ మీరు వేయాలి అనుకుంటే టూ జోన్ యాంప్లిఫైర్కి వెళ్ళాలి ఓకే సింగిల్ జోన్ ఒకే ఆంప్లిఫైర్కి స్పీకర్స్ హార్న్స్ ఎప్పుడు ఎట్టి పర్స్లో కనెక్ట్ చేయకూడదండి ఒకటి ఇంపిడెన్స్ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఈ ఆడియో ఫ్రీక్వెన్సీ సేవ అవుతు ఉంటాయో డ్రైవర్ యూనిట్స్కి వచ్చేటప్పుడు మనం కొంచెం బేస్ కట్ చేయాల్సి ఉంటుంది వేరే స్పీకర్స్లో ఏంటంటే మనం కొంచెం బేస్ ఎక్కువ డ్రై చేస్తాం దిస్ అ మెయిన్ డిఫరెన్స్ ఓకే ఇప్పుడు నేను మీకు మైక్ వన్లో ఒక వైడ్ ఆహుజా డిఎం సెవెన్ ఫార్టీ దిస్ అ లేటెస్ట్ మైక్ అండి ఇది నేను కనెక్ట్ చేశాను ఓకే ఒకసారి మనం టెస్ట్ చేద్దాం చెక్ సౌండ్ చెక్ హలో టెస్ట్ చెక్ హలో సౌండ్ చెక్ హలో ఇది నార్మల్ వైడ్ మైక్రో ఫోన్ కనెక్ట్ చేసాం ఇది ఇలాగే ఎనీ మైక్ మైక్లో మనం ఇక్కడ మైక్ త్రీలో కూడా అక్కడే కనెక్ట్ చేసుకో చెక్ సౌండ్ చెక్ హలో టెస్ట్ చెక్ ఇప్పుడు మైక్ ఫోర్లో నేను కనెక్ట్ చేస్తాను ఆక్స్లో ఉన్నప్పుడు రాదు నేను చెక్ చేస్తాను చూడండి హలో ఇప్పుడు ఎప్పుడైతే నేను మైక్ ఫోర్లోకి మార్చానో చెక్ సౌండ్ చెక్ హలో టెస్ట్ ఓకే ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆడియో రాలేదు అనుకోండి ఒకసారి మైక్ సెలెక్టర్ స్ ఏ మోడ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సేమ్ వే ఇక్కడ కూడా చెక్ సౌండ్ చెక్ హలో టెస్ట్ ఓకే ఇది మైక్కి సంబంధించిన ఆప్షన్స్ అండి ఇప్పుడు నేను దీంట్లో వైర్లెస్ మైక్ కనెక్ట్ చేస్తాను వైర్లెస్ మైక్లో ఇక్కడ నేను కనెక్ట్ చేసింది ఏంటంటే ఏ ఏడబ్ల్యూఎం సెవెన్ హండ్రెడ్ యూహెచ్ఎల్ దీనికి సంబంధించి నేను ఇక్కడ మైక్ టూలో కనెక్ట్ చేస్తాను ఇది కార్డ్లెస్ మైక్ అండి సింపుల్ ఓకే ఈ వైర్ మీకు కనెక్ట్ చేశాను ఇక్కడ నేను వైర్లెస్ మైక్ ఆన్ చేస్తున్నాను చెక్ సౌండ్ చెక్ హలో టెస్ట్ చెక్ హలో టెస్ట్ వన్ ఫోర్ ఇది హ్యాండల్డ్ మైక్ అండి నేను మాట్లాడేది దీంట్లో హలో చెక్ సౌండ్ చెక్ ఇప్పుడు దీంట్లోనే ల్యాపల్ వర్షన్ టెస్ట్ సౌండ్ చెక్ హలో సో ఇలా మీరు హ్యాండిల్డ్ అయితే హ్యాండ్ హ్యాండ్ లేదు కాలర్ అయిన ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు ఇలా కాలర్ రోషన్ కూడా మీరు వాడచ్చు ఇప్పుడు మనము యాంప్లిఫైర్ యొక్క బ్యాక్ సైడ్ ఫీచర్స్ అండ్ వాటి ఫంక్షన్స్ మిక్సర్ ఎలా కనెక్ట్ చేయాలి స్పీకర్ బాక్సెస్ ఎలా కనెక్ట్ చేయాలి చూద్దామండి ఇప్పుడు ఆంప్లిఫైర్ బ్యాక్ ప్యానల్ వ్యూ అండి ఇది ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్త మీరు గమనిస్తే ఇటు చూడగానే మీకు లెఫ్ట్ సైడ్లో పవర్ కార్డ్ దానిపైన ఫ్యూజ్ హోల్డర్ ఓకే ఈ పక్కకు చూస్తే మీరు ట్వంటీ ఫోర్ హోల్ డీసీ అండి ఈ కనెక్టర్ వచ్చి ఎప్పుడైనా ఏసీ మనం పవర్ లేనప్పుడు ట్వంటీ ఫోర్ ఓల్డ్ డీసీ బ్యాటరీ ఇక్కడ మనం కనెక్ట్ చేసుకొని కూడా ఈ సెట్ రన్ చేయొచ్చు దీని పక్కనే మీరు చూస్తే ఇది రెడ్ కలర్ టర్మనల్ స్ట్రిప్ అయితే ఇదైతే హండ్రెడ్ ఓల్ట్ డ్రైవర్ యూనిట్స్ ఏవైతే విత్ ఎల్ఎంటీ డ్రైవర్ యూనిట్స్ ఉన్నాయి ఉంటాయి కదండీ అవి ఇక్కడ కనెక్ట్ చేయలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్టీ ఎక్స్టీ ఏ ఫిఫ్టీ ఎక్స్టీ ఈ డ్రైవర్ యూనిట్స్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తాము అవి హండ్రెడ్ ఓల్ట్ ఉన్నాయనుకోండి కామన్ ప్లస్ హండ్రెడ్ కనెక్ట్ చేయాలి ఓకే ఇది ఇంపార్టెంట్ అండి కామన్ కామన్ ఎవ్రీ టైం మీరు డ్రైవర్ యూనిట్స్ కానీ స్పీకర్స్ కానీ ఫస్ట్ కనెక్ట్ చేసే ముందు కామన్కి నెగిటివ్ వైర్ ఫస్ట్ కనెక్ట్ చేసేయండి ఓకే అక్కడే మనకు సగం క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మనం ఎటువంటి రాంగ్ కనెక్షన్స్ ఇవ్వకుండా సెవెంటీ ఓల్ట్ వదిలేసి హండ్రెడ్ వోల్ట్కి కనెక్ట్ చేయాలి ప్రతి డ్రైవర్ యూనిట్ మన ఆహుజా డ్రైవర్ యూనిట్స్ అన్ని డిజైన్ హండ్రెడ్ వోల్ట్లోనే డిజైన్ అయ్యాయి సో కామన్ బ్లాక్ రెడ్ వచ్చేసి హండ్రెడ్ వోల్ట్లో కనెక్ట్ చేయాలి దీని పక్కనే వచ్చేసి స్పీకర్ టర్మినల్ ఇది నేను మీకు బాక్స్ చూపెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎప్పుడే కానీ మీరు రెడ్ బ్లాక్ స్పీకర్స్ డ్రైవర్ యూనిట్స్ ఎప్పుడూ మిక్స్ చేసి ఎప్పుడు కానీ కనెక్ట్ చేయకూడదు ఎయిటీ పర్స్లో మీరు కనెక్ట్ చేయకూడదు ఐదర్ మీరు డ్రైవర్ యూనిట్స్ అయినా కనెక్ట్ చేయాలి లేదా స్పీకర్ బాక్సెస్ అయినా కనెక్ట్ చేయాలి విత్ ప్రాపర్ హోమ్స్ లోడ్ బ్యాలెన్సింగ్తో ఇంకొంచెం పక్కన మీరు రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ లైన్ అవుట్పుట్ లైన్ ఇన్పుట్ అని లైన్ అవుట్పుట్ నథింగ్ బట్ ఇక్కడ యాంప్లిఫైర్ నుంచి మీరు ఇంకో ఎంప్లిఫైర్కి లూప్ చేయాలన్నా ఓకే ఈ ఆప్షన్ వాడతాం లేదు యాంప్లిఫైర్లో వచ్చి ఆడియో అవుట్ రికార్డింగ్ చేసుకోవాలనుకోండి అప్పుడు లైన్ అవుట్పుట్ వాడతాం లైన్ ఇన్పుట్ ఏంటంటే మనకు ఏదైతే మిక్సర్ ద్వారా కనెక్ట్ చేస్తామో ఆడియో ప్రొఫెషనల్ మిక్సర్స్ ఉంటాయి కదండీ ఆ మిక్సర్స్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఈ లైన్ ఇన్పుట్లో ఇస్తాం ఓకే ఇప్పుడు నేను ఒక ఆడియో ప్లే చేస్తున్నాను ఇప్పుడు నేను మిక్సర్ లో మైక్ కనెక్ట్ చేశాను చెక్ సో చెక్ హలో టెస్ట్ చెక్ ఓకే ఇది మనము యాంప్ఫైర్కి మిక్సర్ కనెక్ట్ చేసుకునే విధానం అండి మిక్సర్ యొక్క ఆడియో అవుట్పుట్ తీసుకెళ్ళి మనం ఇక్కడ లైన్ ఇన్పుట్లో కనెక్ట్ చేస్తాం ఇది ఒకటి దీని తర్వాత మనకు ప్రీ యాంపిఫైర్ అవుట్ ప్రీ యాంప్ఫైర్ అవుట్పుట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆక్స్లరీ అవుట్పుట్ లైన్ అవుట్పుట్ అన్నది మీరు డైరెక్ట్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకోవడానికి లైన్ ఇన్పుట్లో కనెక్ట్ చేయడానికి ప్రీ యాంప్లిఫైర్ అవుట్ వచ్చి మీరు ఆక్స్ ఇన్పుట్లో కనెక్ట్ చేయడానికి దీని పక్కనే ఉండే మిగతా రెండు కనెక్షన్స్ వచ్చేసి ఆక్స్ వన్ అండ్ ఆక్స్ టూ మీకు ఫ్రంట్లో మీరు నేను ఫ్రంట్ ప్యానెల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మైక్ ప్లస్ ఆక్స్ అనేది రెండు స్విచ్చెస్ చూపెట్టాను కానీ ఈ రెండు ఇన్పుట్స్ దానికి సంబంధించిన ఇన్పుట్స్ అండి ఆక్స్ వన్ కానీ ఆక్స్ టూ మీరు ఎనీ ల్యాప్టాప్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ ఆడియో ప్లే చేయాల్సినప్పుడు వీటిలో ఆడియో అనేది మనం జాక్ ద్వారా కనెక్ట్ చేస్తాము ఇవి వీటి యొక్క బ్యాక్ సైడ్ ఉన్న ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఇప్పుడు మీకు స్పీకర్స్ ఎలా కనెక్ట్ చేయాలి చెప్తాను ఇక్కడ నేను ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్స్ఎమ్ సిక్స్టీ నోట్స్ బాక్సులు రెండు ప్యారల్లో కనెక్ట్ చేశాను ఎప్పుడే రెండు బాక్స్ మనము ధరలల్లో కనెక్ట్ చేసినప్పుడు వాటేజ్ అనేది ఇంపర్డెన్స్ అనేది వాటేజ్ పెరుగుతుంది ఓమ్స్ అన్నది తగ్గుతుంది ఇప్పుడు ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్సెమ్ టూ హండ్రెడ్ వాట్ సిక్స్టీన్ ఓమ్స్ బాక్సెస్ మిని మీకు చూపెడతాను ఇది ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్సెమ్ సిక్స్టీన్ హోమ్స్ బాక్స్ అండి ఓకే ఇక్కడ మీరు మోడల్ చూసి ఎస్ఆర్ఎక్స్ టూ ఫిఫ్టీ డిఎక్స్ఎమ్ స్పీకర్ వాటేజ్ ఇచ్చి టూ హండ్రెడ్ వాట్ ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫిఫ్టీ ఫైవ్ టు ట్వంటీ కిలోవేట్స్ బాక్స్ ఇంపార్టెన్స్ వచ్చి సిక్స్టీన్ ఓమ్స్ ఇది ఇంపార్టెంట్ అండి బాక్స్ హోమ్స్ అనేది సిక్స్టీన్ ఓమ్స్ బాక్సులు ఇక్కడ కామన్ సిక్స్టీన్ ఓమ్స్ ఎప్పుడైనా స్పీకర్ వైర్ కనెక్ట్ చేసేటప్పుడు ముందు నెగిటివ్ మీరు కామన్ కనెక్ట్ చేసేస్తే కన్ఫ్యూషన్ ఉండదు ఓకే సిక్స్టీన్ నోమ్స్కి మనం ఇక్కడ రెడ్ కలర్ రెడ్ కలర్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేసాం ఈ వైర్ మీరు ఇట్లాగే చూస్తే మన యాంప్లిఫైర్లో వచ్చేసేసి ఇక్కడ కామన్ ప్లస్ ఎయిట్ హోమ్స్లో కనెక్ట్ చేస్తాం ఎయిట్ హోమ్స్లో ఎందుకు కనెక్ట్ చేసాం బాక్స్ సిక్స్టీన్ కదా అంటే ఇక్కడ మనం ఇంకో రెండు ఇంకో బాక్స్ కూడా సిక్స్టీ నోమ్స్ బాక్స్ కనెక్ట్ చేస్తాం ఓకే ఇది సెకండ్ బాక్స్ అండి ఇది హోమ్స్ కామన్ హోమ్స్ సేమ్ వాట్ టూ హండ్రెడ్ వాట్ సేమ్ స్పీకర్ మోడల్ అండి ఇది కూడా సిక్స్టీన్స్ బాక్స్ సో మనం ఈ రెండు బాక్సులు ప్యారలల్గా గా కనెక్ట్ చేసాం ఓకే ఈ బాక్స్ సిక్స్టీన్స్ రెడ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఆంప్లీఫైర్ దగ్గరికి ఇది కామన్ కామన్లో కనెక్ట్ చేయాలి రెండు సిక్స్టీన్ హోమ్స్ ప్యారలల్లో వేసాం కాబట్టి ఎయిట్ హోమ్స్లో కనెక్ట్ చేయాలి ఇదే స్పీకర్ బాక్స్ మీరు ఎయిట్ హోమ్స్ బాక్స్లో ఉన్న రెండు బాక్స్లు వేసినప్పుడు అప్పుడు మీరు ఈ రెడ్ వైర్ ఇక్కడ ఫోర్ వమ్స్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆంప్ఫర్ ఫీచర్స్ వాటి ఫంక్షన్స్ హోప్ఫుల్లీ వీడియో మొత్తం మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను స్టిల్ మీకైనా ఎనీ డౌట్స్ కానీ ఎనీ క్లారిఫికేషన్స్ ఏది ఉన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి వీటి ఎంఆర్పిస్ కూడా మేము డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేశాము స్టిల్ మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఎనీ రిక్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ సేల్స్ టీమ్స్కి కాంటాక్ట్ చేయండి వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ మేము త్రూ అవర్ డీలర్ మేము మీకు బెస్ట్ ప్రైస్లో మీకు అరేంజ్ చేస్తాము ఇంకా ఆహుజా ప్రోడక్ట్ గురించి నేను మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎయిటీ ఇయర్స్ కంపెనీ అబ్సల్యూట్లీ రిలయబుల్ ప్రోడక్ట్ మీకు మిగతా బ్రాండ్స్లో చైనీస్లో మెయింటెనెన్స్ అటువంటి ఇబ్బంది ఏముండవు మంచి రిలయబుల్ ప్రోడక్ట్ అండి కళ్ళు మూసుకొని నమ్మకంగా ధైర్యంగా పర్చేస్ చేయొచ్చు హోప్ఫుల్లీ వీడియో మొత్తం మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో